మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జబర్దస్త్ టీమ్ లీడర్లలో అదిరే అభికి మంచి పేరుంది. హైపరాది లాంటి ఎంతో మంది కమేడియన్లను పరిచయం చేసిన సీనియర్ టీమ్ లీడర్లలో అదిరే అభి ఒకడు. జబర్దస్త్ షో ద్వారా మాత్రమే కాకుండా సినిమాల్లో సైతం రాణిస్తున్నాడు అభి. ఇటీవల హీరోగా కూడా పరిచయమైన అభి తనకు రీసెంట్ గా జరిగిన అవమానాలను షేర్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. తానెప్పుడు రెమ్యునరేషన్ కోసం పట్టుబట్టలేదని, ఎంతిస్తే అంతకే చేశానని, ఎవరి దగ్గర అడగలేదని, కండిషన్లు సైతం పెట్టలేదని తెలిపాడు. ఇప్పటికే 2-3 కథలు విన్నట్టుగా, అలాగే కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. తాను ఇండస్ట్రీకి వచ్చింది డబ్బుల కోసమే కాదని, అలా అయితే సాఫ్ట్వేర్ జాబే చేసేవాడినని, యుఎస్ వెళ్లే అవకాశం వచ్చినా కూడా వదులుకొని ఇండస్ట్రీకి వచ్చానని తెలిపాడు. డబ్బుల కోసం సినిమాలు వదులుకునే పరిస్థితి అయితే లేదని చెప్పాడు. తన లైఫ్ లో బాగా బాధ పెట్టిన సంఘటన గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు అదిరే అభి. ప్రభాస్ తో ఈశ్వర్ సినిమాలో నటిస్తున్న సమయంలో షూటింగ్ కి గ్యాప్ ఇస్తే లంచ్ కోసం వెళ్లి కూర్చున్నాడట. ఆ సమయంలో ఒక ఫైట్ మాస్టర్ వచ్చి, ఇప్పుడెవడు నిన్ను తినమంటున్నాడంటూ తింటున్న అన్నం పై నుంచి లేపాడట. ఆ సంఘటనని అస్సలు మర్చిపోలేనని, అది ఎంతగానో వేధించిందని అదిరే అభి తెలిపాడు. మరొక సందర్భంలో అవకాశం కోసం ఆఫీస్ కి వెళ్లినప్పుడు చాలా హీనంగా చూస్తారని, ప్రొడక్షన్ మేనేజర్లు స్టూడియో ఇన్ఛార్జ్లు హీనంగా చూస్తుంటారని, రీసెంట్ గా ఒక స్టూడియో దగ్గరికి వెళ్లినప్పుడు ఘోరంగా అవమానించాడట ఒక వ్యక్తి. వాడి బండి ఎందుకు లోపల పెట్టారు, ఎవరిని అడిగి పెట్టాడు, బయట పెట్టండి, అసలు ఎవరిని అడిగి లోపలికి రానిచ్చారు, బండి బయటకు తీసేయంటూ నోటుకొచ్చినట్లు మాట్లాడాడట. నేను దేనికోసం వచ్చానో అతడికి తెలుసు, ఏం మాట్లాడినా వినడం లేదు, నేను మీరు మీరు అంటుంటే అతడు నువ్వు నువ్వు అంటూ కోపానికి వస్తున్నాడు. ఇక వాడికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందని వదిలేసి వచ్చానని, ఆ అవమానం సతం మర్చిపోలేకపోతున్నానని తెలిపాడు. ఇలా కొంతమంది కావాలని చేస్తుంటారని, నేనేం చేస్తానో తెలిసి కూడా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఎందులో నటిస్తున్నావు, ఏం చేస్తున్నావని కావాలని గుచ్చిగుచ్చి అడుగుతారని చెప్పాడు. జబర్దస్త్ లో చేస్తున్నా అంటే, ఓహో అవునా, ఇంతకీ ఏం పేరు నీది అంటూ తేడాగా చూస్తారని తెలిపారు. అలాగే మనం ఎన్ని చెప్పినా కూడా టీవీ గురించి తెలియదంటూనే రోజా నాగబాబుల గురించి, సుధీర్ రష్మిల వ్యవహారం గురించి ప్రశ్నలు అడిగి వేధిస్తారని తెలిపాడు. అయితే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు మాత్రం చాలా గౌరవంగా మాట్లాడతారని, భలే చేస్తారయ్యా మీరు కామెడీ షోలను అభినందిస్తుంటారని వెల్లడించాడు. ఏ కామెడీ షో చేసినా జగపతి బాబు, వెంకటేష్ లాంటి వాళ్ళు మెసేజ్లు కూడా పెట్టి ఎంకరేజ్ చేస్తుంటారని చెప్పుకొచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు.